हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन आलू बटानी कर्री एला प्रिपेर चेसुकोवालो चूसेद्दामंडी। चाला अंटे चाला बागुंटुंदी ई प्रोसेस लो प्रिपेर चेसुकुंटे मीकु राइस लेक कान रोटी चपाती पूरी इलांटि वाटन्निटि लेक कूडा चाला बागुंटुंदी कुष्का लेक कूडा। इप्पुडु दानि एला प्रिपेर चेसुकोवालो चूसेद्दाम। मुंदुगा नेनु इक्कड ओवर नाइट नानबेट्टुकुन्न बटानीलु तीसुकुन्नानु ఒక కప్పు, అలాగే ఆలు ఒక కాల్ కిలో తీసుకొని పైన పీల్ అంతా తీసేసి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి। మీరు తప్పకుండా ఇదే ప్రాసెస్ లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగా ఉంటుంది టేస్ట్। దీని ప్రిపరేషన్ ఎలానో చూసేద్దాం। ముందుగా కుక్కర్ పెట్టుకున్నాను నేను। కుక్కర్ పెట్టుకొని 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేశాను। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక చెక్క బిర్యానీ ఆకు, ఒక రెండు లవంగాలు, ఆవాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను। ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే కరివేపాకు రెమ్మలు ఒక 5 లేదా 6 యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్ మీరు పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకొని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చి వాసన అంతా పోయేలాగా ఇలా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమాటాలు బాగా పండినవి తీసుకున్నానండి, వీటిని కూడా యాడ్ చేశాను। మీకు అవసరమైతే ఈ టమాటాలని మెత్తటి ప్యూరీ లాగా మిక్సీకి పట్టైన యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలాగే ముక్కలు కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి। ఇలా బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా బటానీ ఆలు, ఈ బటానీ ఆలు అంతటిని కూడా యాడ్ చేసి ఈ ఆయిల్లో కాసేపు ఫ్రై అవనిచ్చుకోవాలి। ఇలా ఆయిల్లో ఫ్రై అవడం వల్ల మనకి మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది వస్తుంది। ఈ విధంగా తిప్పుకుంటూ వీటిని బాగా ఫ్రై అవనివ్వాలి। ఇప్పుడు ఇందులోకి కల్లుపు గాని salt గాని మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి, అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా పసుపు కూడా యాడ్ చేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా ఒక 2 మినిట్స్ వరకు ఇదంతా కూడా ఈ ఆయిల్ వేగేటట్టు ఇలా తిప్పుకుంటూ బాగా వేయించుకోవాలి। ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాం। రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను, అలాగే గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్, ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి। వేరే ఏమీ మసాలాలు కూడా అవసరం ఉండదు, మనకి ఇదే సరిపోతుంది। ఈ విధంగా యాడ్ చేసి ఇది కూడా పచ్చి వాసన పోయేలాగా కారం వాసన వస్తుంది కదా, ఇదేమీ లేకుండా ఇలా తిప్పుకుంటూ మరో 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ ని యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా 2 కప్పుల వాటర్ ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఒకసారి రుచి చూసుకోండి। ఉప్పు కారం ఏదైనా కూడా మీకు తక్కువ అనిపిస్తే దాన్ని ఇప్పుడే యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో ఫైనల్ గా కొత్తిమీర తరుగుని లైట్ గా యాడ్ చేస్తున్నాను। ఈ విధంగా యాడ్ చేసి ఇప్పుడు మరోసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ లేదా 5 విజిల్స్ పెట్టుకోండి, మనకి కరెక్ట్ గా కుక్ అయిపోతుంది। ఇక్కడ చూసారా ఒక 4 విజిల్స్ తర్వాత మూత తీస్తే ఈ విధంగా బాగా కుక్ అయ్యింది మనకి। ఇప్పుడు దీన్ని ఇలాగే మరో 5 మినిట్స్ కుక్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత చూద్దాం। 5 మినిట్స్ తర్వాత చూసారా గ్రేవీ కూడా మనకి దగ్గరికి వచ్చేసింది, ఎంతో టేస్టీగా కుక్ అయిపోయింది కదా। ఇంతే అండి ఎంతో సింపుల్ గా ఆలూ బటానీ కర్రీ। ఇలా చేసుకుంటే మనకి రైస్, పూరీ, చపాతీ, అలాగే పుల్కాల్లోకి ఇలాంటి వాటిలోకి అన్నిటిలోకి కూడా బాగుంటుంది, రాగి సంగటి అన్నిటిలోకి సెట్ అవుతుంది। మీరు తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి, తక్కువ మసాలాతో ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఓకే ఫ్రెండ్స్, బాయ్।